1967 అక్టోబర్ 9న చెగువేర తన తుది శ్వాసను విడిచారు. అక్కడి నుండి చెగువేర మృతదేహాన్ని బొలీవియాలోని వల్లెగ్రాండ్ అనే ప్రాంతంలోని హాస్పిటల్కి చేర్చారు. కనీసం హెలికాప్టర్లో కూడా కాకుండా బాడీని తాళ్లతో హెలికాప్టర్కి కట్టి వేలాడి తీసుకుంటూ వెళ్లారట. అక్కడ హాస్పిటల్లోని డాక్టర్ చెగువేర చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత చెగువేరాని చూడడానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న వందలాది మంది ప్రజల కోసం చెగువేర మృతదేహాన్ని అక్కడే 24 గంటల పాటు ఉంచారు. చెగువేరాకి సమాధి కడితే ప్రజలు అతని గుర్తుపెట్టుకుంటారని, భవిష్యత్తులో ఆ స్ఫూర్తితో మరికొంతమంది విప్లవకారులు వచ్చే అవకాశం ఉందని భయపడి ఆ బొలీవియన్ అధికారులు చెగువేర మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా కప్పెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతటి వీరుడు చనిపోయాడంటే ఎవరూ నమ్మరని వాళ్ళకి తెలుసు. అందుకే ఆ బొలీవియా అధికారులు చెగువేర 2 అరచేతులను నరికి ఫార్మాల్డిహైడ్ కెమికల్లో దాచి ఆ అరచేతులను క్యూబాకి పంపారు. అక్కడి నుండి వాటిని